మెగా ఇంజనీరింగ్ ప్రస్తుతం దేశంలో భారీ ప్రాజెక్ట్ అన్నింటికీ సంస్థే కేరాఫ్. అలాంటి మెగా చుట్టూ ఇప్పుడు వివాదాలు, అయితే అవి రాజకీయ వివాదాలు. సంస్థ పేరుని దెబ్బతీయాలని ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు సృష్టిస్తున్న వివాదాలు. అందుకే ఇప్పుడు అసలు మెగా చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకుందాం. దేశంలో అన్లిస్టెడ్ కంపెనీల్లో మొదటి స్థానానికి చేరుకుని ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి కల్పించడమే కాకుండా దేశ ప్రగతిలో తాము సైతమని ముందుకు వెళుతున్న మెగా వెనుక ఏకైక శక్తి ఆ సంస్థ ఎండీ పివి కృష్ణారెడ్డి. ఒక్క మాటలో చెప్పాలంటే, యాజమాన్యం కోసం ఈ సంస్థ నడపడం లేదు, యాజమాన్యం కోసం ఈ కంపెనీ పనులు చేయాల్సిన పరిస్థితులు లేవు, యాజమాన్యం ఆర్థికంగా సుస్థిరమైన స్థానంలో ఉంది. ఇప్పుడు కంపెనీ నడుస్తుందల్లా, అందులో పనిచేస్తున్న 15,000 పైగా ఉద్యోగులు, పరోక్షంగా దాదాపు 2,00,000 మందికి రోజు పని కల్పించడం కోసం ఇక ప్రభుత్వాలకు పన్ను రూపంలో ఏటా 1,000,000,000 రూపాయలు సమకూరుస్తోంది. అదే సమయంలో దేశంలో అభివృద్ధి సాధించడం కోసం అవసరమైన మౌలిక వసతులు, మరీ ముఖ్యంగా క్లిష్టమైన ఇంజనీరింగ్ పనులను శాశ్వతంగా సమకూరుస్తోంది. జాతీయ అభివృద్ధిలో, మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైన దేశ ప్రగతిలో మెగా తన బాధ్యతను నిర్వహిస్తోంది. సంస్థ వల్ల యాజమాన్యం కన్నా ప్రభుత్వానికి, సమాజానికి ఎక్కువగా ప్రయోజనం ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. రాయలసీమకు సాగునీరిచ్చేందుకు క్లిష్టమైన హంద్రీనివ నిర్మించినా, తెలంగాణలో ఎత్తులో ఉన్న భూములకు నీరందించడానికి ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం పూర్తి చేస్తోన్నా, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలను కరువు సమయంలో ఆదుకోవడమే కాకుండా దేశంలో 5 నదులను అనుసంధానం చేసిన ఘనత మెగాదే. 1989 చిన్న సంస్థగా ప్రారంభమైన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రస్థానం అనంతర కాలంలో 20,000 కోట్ల రూపాయల టర్నోవర్తో ఒక దిగ్గజంగా ఎదిగింది. మెగా ఇంజనీరింగ్ చైర్మన్ పివి రెడ్డి 1989 సిమెంట్ పైపులు తయారు చేసే సంస్థగా ప్రారంభించారు. ఆ తర్వాత సంస్థలో పివి కృష్ణారెడ్డి భాగస్వామ్యంతో ఎంఈఐఎల్ రూపురేఖలే మారిపోయాయి. ఆయన వ్యాపారాన్ని మౌలిక వసతుల రంగంలో మలిచారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయడంలో మెగా ఇంజనీరింగ్ కి సాటి దేశంలో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. కేవలం టీమ్ వర్క్ వల్లనే ఇది సాధ్యమైందంటున్నారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పివి కృష్ణారెడ్డి. సంస్థలోని ప్రతి ఇంజనీరింగ్ కార్మికుడు కూడా తన సొంత ఇల్లు ఎంత జాగ్రత్తగా కట్టుకుంటారో అంతే శ్రద్ధ ప్రాజెక్ట్ అమలులో చూపిస్తారని ఆయన స్వయంగా చెబుతారు. అందువల్లనే నిర్దేశిత సమయంలో పూర్తి చేయడం ఒక్కటే కాదు, నాణ్యతలో కూడా ఎక్కడా రాజీపడమంటారు ఆయన. వ్యాపారాలు మాత్రమే సంస్థ లక్ష్యం కాకుండా ప్రజా జీవనానికి తమ వంతు పాత్ర నిర్వహిస్తోంది. ఎన్నో మంచినీటి ప్రాజెక్టులు నిర్మించింది మెగా ఇంజనీరింగ్. హైదరాబాద్ లో అతిపెద్ద వాటర్ గ్రిడ్ కూడా మెగా ఇంజనీరింగ్ నిర్మించిందే. ప్రజలకు సమయానికి కావలసినంత తాగునీరు అందించాలన్న ప్రభుత్వ స్వప్నాలకు వాస్తవ రూపునిస్తోంది ఈ మెగా. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎన్నో గ్రామాలను దత్తత తీసుకుంది. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, కొన్ని గ్రామాల్లో రహదారులు ఏర్పాటు వంటి కార్యక్రమాలు తన బాధ్యతగా తీసుకుని పూర్తి చేసింది. అంతేకాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, వారి బంధువులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తోంది. క్యాన్సర్ బాధిత చిన్నారుల ఆసుపత్రి నీలోఫర్లో కూడా పిల్లలకు ఉచితంగా ఆహారం, ఇతర ఉపకరణాలు అందజేస్తోంది. తన సొంత ఖర్చుతో నిమ్స్లో కూడా క్యాన్సర్ బాధితులకు అతిపెద్ద భవనాన్ని సకల సదుపాయాలతో నిర్మించి ఇచ్చింది. ఇది మెగా చరిత్ర. ఇలాంటి మెగా సంస్థపై రాజకీయ కక్షలతో నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.